జనసేన కార్యకర్తలకు విషప్రచారం చేసి వారిని టీడీపీ పార్టీలోకి లాక్కున్నారని జగ్గంపేట నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర చేసిన వ్యాఖ్యలను స్థానిక తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ దొంగల పార్టీ అని తీవ్ర పదజాలంతో విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి వ్యాఖ్యలు ఇకపై చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. పాటం సూర్యచంద్ర జనసేన జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పాటం సూర్యచంద్ర గారు నిన్న వాట్సాప్ మెసేజ్ రిలీజ్ చేశారు. ఆ వాట్సాప్ మెసేజ్లో కొన్ని పరిపక్వత లేని మాటలు మాట్లాడారు. ఆయన స్థాయి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆయన మాట్లాడని ఒక కనీసం గ్రామ కార్యకర్త స్థాయికి దిగజారి మాట్లాడిన మాటలు మాట్లాడారు. అసలు ఆయన 2014 నుంచి 2019 దాకా 15 నుంచి 2019 దాకా ఇదే చంద్రబాబు నాయుడిని రాముడని భజనలు చేసిన వ్యక్తి ఈరోజు దొంగల పార్టీ అంటున్నాడు. మా పార్టీ యొక్క స్టాండ్ 82 పార్టీ పుట్టింది. ఈ రోజుకి 42 సంవత్సరాలు అయింది. 22 సంవత్సరాలు అధికారంలో ఉన్నాం, 22 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాం. 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 14 సంవత్సరాలు కేంద్రంలో కాంగ్రెస్ స్టేట్లోనే సెంటర్లోనే కూడా ఉన్నది. అలాగే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మోడీ గారిని డైరెక్ట్గా ఎదుర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారు. మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఈయన పార్టీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన మోడీ గారు కలిపి ఇప్పుడు పొత్తుల్లో ఉన్నారు. ఈరోజైనా ఆయన పార్టీ అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ దొంగల పార్టీ అని అన్న ముద్ర వేస్తున్నాడు. కాబట్టి ఈయన ఆయనకి ఏమన్నా సత్తా ఉండి చేయగలిగితే ఆయన అధ్యక్షుడితో మాట్లాడి నరేంద్ర మోడీ గారితో ఈయన మీద ఏమన్నా ఎలిగేషన్స్ ఉంటే తెలుగుదేశం పార్టీ మీద కానీ ఆ దొంగల పార్టీ అని ఎలిగేషన్లు నిరూపించగలిగితే అవన్నీ ఇప్పుడైనా బయటికి తీసి నిరూపించవలసిందిగా నేను ఈ ప్రతిద్వారా తెలియపరుస్తున్నాను. అంతేకాకుండా గ్రామానికి 10 మంది కార్యకర్తలు ఉన్నారు అంటున్నారు. గ్రామానికి 10 మంది కార్యకర్తలు మాకు లేరు, ఇద్దరు ఒకడున్న కార్యకర్తలు ఆయన. ఈరోజు కూడా ఆయన కనీసం స్టేట్లో మండల పార్టీ కమిటీలు కూడా వేయలేని పార్టీగా ఉన్నదంటే జనసేన పార్టీ ఏదో బల్పును చూసి వాపును చూసి బల్పు అనుకుంటున్నాడు ఆయన. ఎక్కడో రెండు ఎంపీటీసీలు ఎక్కేసినంతలో జనసేన పార్టీకి ఏమి ఇక్కడ ఓడిపడింది లేదు. ఆయనకి 10% ఓట్లు కూడా రాలేదు. 9750 ఓట్లు వచ్చినాయి. 97000 తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు. ఎందుకు అంటున్నామంటే ఈ మాట, తెలుగుదేశం పార్టీ చరిత్ర 40 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ, 60 లక్షల కార్యకర్తల బలం ఉన్నటువంటి మరి పార్టీ. మరి మీ పార్టీ గురించి ఆలోచన చేస్తే కనీసం మండల స్థాయి కమిటీ కూడా లేనటువంటి పార్టీని, అటువంటి పార్టీ నుంచి కార్యకర్తలని మా పార్టీలో తీసుకోవాల్సినంత అవసరం అయితే మాకు లేదు. కానీ మీ మీద నమ్మకం లేక, మీ నాయకుడి మీద నమ్మకం లేక, మీ నాయకత్వం మీద నమ్మకం లేక కొంతమంది మా దగ్గరికి వచ్చేస్తున్నారు. అంతేకాదు, ఈ 2024 ఎలక్షన్లు వచ్చే లోపలికి మీ పార్టీ ఖాళీ పూర్తిగా మా దాంట్లోకి వచ్చేస్తుంది. ఎందుకంటే మీ మీద కానీ, మీ పార్టీ మీద కానీ, మీ నాయకత్వం మీద కానీ వాళ్ళకి నమ్మకం లేక. కాబట్టి సూర్యచంద్ర గారు దయచేసి మాట్లాడేటప్పుడు కొంచెం సంభాళించుకొని వెనక ముందు చూసుకొని మాట్లాడిన అంతే తప్పించి నోటికి ఏది వస్తే మాత్రం అది మాత్రం మీరు మాట్లాడద్దు. ఇంకో సంగతి ఏంటి చెప్పాల్సినటువంటి అవసరం ఏంటంటే, పొత్తుల గురించి మాట్లాడడానికి అసలు మీ స్థాయి ఏంటండి? మీకున్న స్థాయి ఏంటి అసలు? అది మీ స్థాయి కాదు, మీ సబ్జెక్టు కాదు. అది దాని గురించి మీరు మాట్లాడకూడదు. మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకుంటారు. మాకు 40 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, 22 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీ, 20 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ. ఈ పొత్తుల గురించి మాట్లాడుతున్నారు. అసలు పొత్తు అన్న వాళ్ళు ఎవడో, అసలు పొత్తులు పనేటి పార్టీ పెట్టి 40 సంవత్సరాలు అయిన పార్టీ 22 సంవత్సరాలు పార్టీ పరిపాలించింది. అసలు ఇది కనీసం ఆ నాయకుడు పార్టీ పెట్టి 2 కోట్లు పోటీ చేస్తే డిపాజిట్లు కోల్పోయి ఇక ఎక్కడ ఏమి లేకుండా నాయకుడు, ఆ నాయకుడి గురించి మాట్లాడి వాళ్ళు అసలు ఇక్కడ ఎవరు పైగా నా నేను మళ్ళీ ఇంకోటి అన్నాడు ఊరికెత్తరు ఉన్నారని తెలియజేసుకోండి. ఊరికెత్తరు తెలియజేసుకోవాళ్ళు ఉన్నారా లేకపోతే జనసేన ఉన్నారా అని మాట్లాడేది. ఇప్పుడు ఆయన మాట్లాడు మా నాయకుడు పలానా కాంగ్రెస్ తీసుకొచ్చి ఈయనే చేయమంటే మేము సపోర్ట్ చేయడానికి మేము అందరం పార్టీ నాయకులు రామకృష్ణ గారు పార్టీగా మేము అందరం కూడా సిద్ధంగా ఉన్నాం. అది చెప్పాల్సింది మా చంద్రబాబు నాయుడు. ఈయనెవరు ఈయన చెప్పేది ఏంటి? అసలు ఈయన లెవిలేటి, ఈయన కెపాసిటీ ఏంటి? ఈయన అసలు ఎంత తెలుగుదేశం పార్టీ దొంగల పార్టీ అని, దొంగల పార్టీ నుంచి కదా వచ్చారు అసలు. అందులో ఎంతమంది జనసేనలో దొంగ నాయకులు ఉన్నారో చూపించుకోవాలి, ఆధారాలతో నా దగ్గర ఉన్నాయి, నేను చూపిస్తాను. ఆ దొంగలు ఎవరు ఉన్నారో జనసేనలో అసలు దొంగల పార్టీ అంటే అసలు అసలు అతను మాట్లాడే విధానం ఏంటి? అసలు దొంగల పార్టీ
దొంగల పార్టీలోనే కదా వచ్చాడు ఇతను. ఇక్కడ ఎక్కడ పుట్టు రాలేదు, దొంగల పార్టీ నుంచి వచ్చినోడే. ఈ జనసేనలో ఉన్న వాళ్ళు అందరు కూడాను అసలు అతను మాట్లాడే విధానం ఏంటి? ఇప్పుడు అతను ఏదో అతను పార్టీ అతను చేసుకోవచ్చు, తప్పలేదు. జన్మ ఏమేమి కామెంట్ చేయము, అతను బలానం చూసుకోవచ్చు. మనం చెప్పాడు కదా పోటీ, అది జనసేన సైనికుడు ఊరికి ఎత్తున్నాడు మా తెలియజేసి వాళ్ళు. ఆయన ఏదో మబ్బి పెట్టినాడు. పొత్తుల గురించి మాట్లాడి నైతిక హక్కు ఆయన కట్టింది. ఆయన ఎవరండి మాట్లాడతాక? ఆయన కెపాసిటీ అయితే ఆయన లేవలేదు. ఇన్ఛార్జి మాత్రం ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి, కానీ సిపిఎం ఉంది, సిపిఐ ఉంది, అలాగే అదో పార్టీ. ఆ పార్టీ గురించి మేమేం ఆలోచించలేదు, ఆ పార్టీ గురించి మేమేం లెక్కేయట్లేదు. దాని గురించి అతను చాలా ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడితే అతనికి మంచిది, అందరికీ మంచిది. మీడియా మిత్రులకి నమస్కారం. నిన్న పాటంశెట్టి సూర్యచంద్రం గారు జనసేన పార్టీ తరఫున ఒక వాట్సాప్ ప్రకటన విడుదల చేశారు. అది మా టీడీపీ ప్రభుత్వంపై, టీడీపీ పార్టీపై విమర్శ అనేది చేశారు. మాది దొంగల పార్టీ అనేది విమర్శించారు. అది ఎందుకు విమర్శించారు, మరి ఏ విధంగా విమర్శించారు అనేది ఆయనకే, ఆయన విజ్ఞప్తికే వదిలేస్తున్నాం. కాకపోతే పార్టీని విమర్శించడం అనేది చాలా దురదృష్టకరం. ఇలాగా ఇటువంటి విమర్శలు పాటంశెట్టి సూర్యచంద్రం గారు చేయడం తగదని మేము అందరం కూడా భావిస్తున్నాం. ఈ విధంగా మరలా కానీ చేయడం కనుక జరిగితే కనుక మేము చూస్తూ ఊరుకోం. పాటంశెట్టి సూర్యచంద్రం గారిపై మేము విరుచుకుపడే ధోరణి వస్తుంది, దాన్ని తట్టుకునే శక్తి అతనికి ఉండదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నాను.